హాయ్ వ్యూస్. మన సమాజంలో మనం కొన్ని కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తా ఉన్నట్టయితే, ఒక అమ్మాయిని చూసి ఒక పెద్ద అని అంటాడు, నాకే కనుక కూతురుంటే అలా పెంచుతాను అంటాడు, నాకే అటువంటి కూతురుంటేనే నేను చంపేస్తాను అంటాడు, నాకే అటువంటి కూతురుంటేనా ఇంట్లో బయటికి పంపిస్తాను అంటాడు, తర్వాత నాకే కనుక అటువంటి కొడుకుంటేనా ఇప్పటి నా ఇల్లు గుల్లయ్యారు, నాకే కనుక అటువంటి కొడుకుంటేనా ఇప్పుడు నేను రారాజులో ఉండేవాడు, నాకే కనుక అటువంటి కొడుకుంటేనా అబ్బో అసలు నా ప్రభ వెలిగిపోయారు, అంటే నాకే అటువంటి కొడుకుంటే నాకు ఇటువంటి కూతురుంటే ఎందుకు ఈ మాట్లాడతారు? వాళ్ళు చేసే పనులు బట్టి అంటారు. ఆ వేలో ఇప్పుడు నేను చెప్పదనటువంటి తులసి, జంషెడ్పూర్ దగ్గర మామిడికాయలు అమ్ముతూ ఉన్నటువంటి తులసి, ఆ అమ్మాయిని చూసిన తర్వాత, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం చూసిన తర్వాత, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మాభిమానం చూసిన తర్వాత, నాకే గనక కూతురుంటే అదే ఆత్మాభిమానంతో అదే ఆత్మస్థైర్యంతో నేను పెంచుతా. ప్రజెంట్ నాకు పెళ్లి కలిగి కూతురు లేరు కాబట్టి నా కోడళ్ళకి ఖచ్చితంగా ఇదే నేర్పుతా, ఆత్మాభిమానం అంటే ఎలా ఉండాలి, ఆత్మస్థైర్యం అంటే ఎలా ఉండాలి, మనం చక్కగా ఉన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడగలగటం ఎలా ఏంటన్నది అదిగో ఆ పాపం చూసి నేర్చుకోండి అమ్మాయిని చెప్తా. ఎస్, 5వ తరగతి టాపర్, 6వ తరగతిలోకి వెళ్ళాలి, కానీ ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి, చేతిలో డబ్బులు లేవు. మరి ఎలా ఆన్లైన్ క్లాసులో డబ్బులు ఎందుకు అంటారేమో, మొబైల్ కొనుక్కోవాలి కదా, ట్యాబు మొబైల్ ఏదో కొనుక్కొని ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వాలి కదా, డబ్బులు లేవు. పేదింటి అమ్మాయి, పండ్లు అమ్ముకుంటే కానీ డబ్బులు రావు. అప్పుడు మామిడికాయలు అమ్ముతా ఉంది జంషెడ్పూర్లో రోడ్డు పక్కన. ఈ విషయము అమేయహెతే అని చెప్పేసి వాల్యుబుల్ ఎడ్యుటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ అతనికి తెలిసింది. ఎందుకు ఈ తులసిని లోకల్గా ఉన్నటువంటి పత్రికలు ఇంటర్వ్యూ చేశారు, ఏమ్మా చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, రోడ్డు పక్కన మామిడికాయలు అమ్ముకున్నావు ఏంటమ్మంటే, అప్పుడు అమ్మాయి చెప్పింది, అయ్యా నేను 5వ తరగతి టాపర్ వచ్చాను మా స్కూల్లో, నెక్స్ట్ వచ్చేసి 5వ తరగతిలో వెళ్ళాలన్నా చదువుకోవాలన్నా సరే మన డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే కష్టపడాలి కదా అయ్యా, నాకు వాడి దగ్గర వీడి దగ్గర చేయి జాచు, డబ్బులు అంటే నాకు ఇష్టంలా, నా కాళ్ళ మీద నిలబడతా, నాకు వీలైనంత నేనే సంపాదించుకుంటా, ఇదిగో కాయలు అమ్ముకుంటున్నా ఇలా మామిడికాయలు అని చెప్పేసి అంది. ఆ విషయం ఈ అమేయహెతే గుర్తించాడు, సభాష్ అనుకున్నాడు, ఆ ఆత్మమానానికి ఆత్మస్థైర్యానికి వాల్యూ కట్టలేమనుకున్నాడు. అందుకే ఒక్కొక్క మామిడికాయని 10,000 చొప్పున 12 మామిడికాయలు అంటే డజన్ మామిడికాయలు 10,000 చొప్పున అంటే 120,000 రూపాయలు, అది కూడా ఆ అమ్మాయి యొక్క తండ్రి ఫోన్ నెంబర్ ఫస్ట్ కనుక్కున్నాడు. కనుక్కొని, ఏమయ్యా నేను డజన్ మామిడికాయలు తీసుకుంటున్నాను, ఒక్కో మామిడికాయ 10,000 రూపాయలు, 120,000 నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను ఇదిగో తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఆనంద్ ఉబ్బి తబ్బిపోయాడు. ఎందుకు, ఆ బిడ్డ తులసికి చక్కగా ఇప్పుడు పై చదువులు కూడా డబ్బు సహాయపడుతుంది. సో అల్టిమేట్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలకి చెయ్యి చాచటం కాదు, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వారికి ఎలా ఎదగాలి ఏంటనేది నేర్పండి. అలా అని చెప్పేసి అందరు పిల్లల్ని ఇలా పనులకు పంపండి నేను అనను, పాసిబిలిటీ ఉన్న వాళ్ళకి సంబంధించేసి నేర్పండి అంటూ ఉన్నా. మనం ఈ రోజుల్లో చూస్తున్న చాలా చోట్ల వాడు అమ్మని నాన్నని నానా మాటలు అంటాడు, మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతాడు, రే డబ్బులు ఎవరంటే ఏ నన్ను ఎందుకు కన్నారు, డబ్బులు ఎవడు ముందు అంటాడు వాడు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకురా ఆ రకంగా అరుస్తున్నాడంటే, అవునరా మరి వాళ్ళ మీద ఇంకెవరి మీద అరవాలి, డబ్బులు ఆల్లే ఇవ్వాలి, నన్ను కన్నా ఆల్లేక సిగ్గుంటారు అటువంటి వేదవులకు కానీ పనికి మన మిగతా బ్యాచ్కి కానీ. అదేదో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే అమ్మా నాన్నది, వీళ్ళు చేసే యదో పనులు కూడా డబ్బులు ఇవ్వాలంట, వీళ్ళు చేసే యదో పనులు కూడా వాళ్ళు కాపాడాలంట, ఏంటి అసలు ఇది. సో పిల్లల్ని పెంచటం అన్నది అదొక పూర్వజన్మ సుకృతం. ఆ పిల్లల్ని పెంచే విధానంలోనే ఆ పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారు. వాళ్ళు గొప్పగా ఎదుగుతున్నారంటే సమాజం బాగుంటుంది, మనము బాగుంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, చాలా మందికి చెప్తా ఉంటా, ఆ సాయం చేయండి, ఈ సాయం చేయండి, అది అది పెడదాం, ఇది పెడదాం అని నేను ఒకటే చెప్తా, ఇవన్నీ కాదు బాబు, ముందు మీరు ఎవరికైతే సాయం చేద్దాం అనుకుంటూ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించమని చెప్పండి, వీలైతే వాళ్ళ పిల్లలకి సాయం చేయండి, వాళ్ళు చదువుకోవడానికి సాయం చేయండి. ఈ సమాజంలో నిజమైనటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పిల్లల చదివే. ఈ సమాజంలో నిజమైనటువంటి ఆస్తి చదువు తర్వాత ఏదైనా ఉంది అంటే అది మంచి గుణగణాలే. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే గుణగణాలు అదేవిధంగా ఈ చదువు రెండు కూడా రెండు కళ్ళ లాంటివి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మనం చెప్పలేం. సో మంచి చదువు మంచి గుణగణాలు ఇవేనండి మన పిల్లలకి ఇవ్వాల్సింది. ఈరోజు ఈ పాపకి తులసి కూడా వాళ్ళ అమ్మనని అదే నేర్పారు. అందుకే ఈరోజు ఆ అమ్మాయి అంత పెద్ద ఇండస్ట్రీస్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ చేయగలిగింది. ఏది తనేం చేయలే, ఆయన అట్రాక్ట్ అయినాడు అంతే, తన పని తాను చేసుకుంటా ఉంది అంతే, రోడ్డు పక్కన మామిడికాయలు అమ్ముకుంటా ఉంది, ఇప్పుడు 120,000 వచ్చినాయి,
అందులో మహా అయితే 12 కాయలు అంటే 100 రూపాయలు 200 తీసేయండి, రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు ఆమెకి లాభం అన్నట్టే కదా, ఆ డబ్బు అంతా కూడా చక్కగా చదువుకుంటుంది. సో మీ పిల్లలు కూడా గొప్పగా చదివించండి, చదివే నిజమైన ఆస్తి ఇది, ఎట్టి పిల్లలు కూడా మర్చిపోవద్దు.